కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏం చేస్తాం? ఎలాగైనా సరే వారిని కాపాడుకోవాలనే చూస్తాం. అందుకోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అనుకుంటాం. సరిగ్గా ఈ భావోద్వేగాన్ని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో సైబర్ నేరస్తులు కొత్త మోసానికి తెరలేపారు. స్కూల్కో కాలేజీకో వెళ్లిన కూతురు లేదా కొడుకు గొంతును అనుకరిస్తూ, మమ్మీ నేను ఆపదలో ఉన్నా, కాపాడు ప్లీజ్ అంటూ AI సాయంతో ఫోన్ చేస్తారు. ఆపై మీ దగ్గర నుంచి అన్నిటికడికి వసూలు చేసి కాల్ కట్ చేస్తారు. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చాక కానీ మీరు మోసపోయిన విషయం తెలీదు. తాజాగా ఓ మహిళ తనకెదురైన ఇలాంటి అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకుంది. కావేరికి ఓ రోజు మధ్యాహ్నం కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చిందట. సాధారణంగా కొత్త నెంబర్ల నుంచి వచ్చే కాల్లను ఆమె అటెండ్ చేయరట, కానీ ఆ కాల్ను ఆన్సర్ చేశారు. కాల్లో అవతల వైపున అపరిచితుడు తనని తాను ఓ పోలీస్ ఆఫీసర్నని పరిచయం చేసుకున్నాడు. కావేరి వాళ్ళ అమ్మాయిని, ఆమె స్నేహితులు మరో ముగ్గురిని కలిపి అరెస్ట్ చేశామని తెలిపారు. వారంతా కలిసి ఆన్లైన్లో ఓ యువకుడిని చీట్ చేశారని ఆరోపించాడు. కూతురుతో మాట్లాడండి అంటూ ఫోన్ వేరే వారికి అందించాడు. కొన్ని క్షణాల తర్వాత, మమ్మీ నన్ను కాపాడు ప్లీజ్ అంటూ ఓ అమ్మాయి గొంతు వినిపించింది. ఆ వాయిస్ తన అమ్మాయి గొంతులానే ఉంది, కానీ కొద్దిగా అసహజంగా అనిపించిందని కావేరి ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. ఇంతలో మళ్లీ ఫోన్ తీసుకున్న అపరిచితుడు అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా వదిలేయాలి అంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడని, తాను చెప్పిన ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే అమ్మాయిని వదిలేస్తానని చెప్పాడట. అప్పటికే ఇదొక స్కామ్ అని గుర్తించి ఫోన్ పెట్టేసినట్లు కావేరి తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్ ఎవరికైనా రావచ్చు, కాస్త అలర్ట్ గా ఉండండి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు స్థిమితంగా ఆలోచించండి అంటూ కావేరి హెచ్చరించారు.